శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంత ప్రజలు ఆంఫాన్ తుఫాన్తో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అసలే కరోనాతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ తుఫాన్ వల్ల ఇంకెంత నష్టం జరుగుతోందోనని టెన్షన్ పడుతున్నారు మత్స్యకారులు. తుఫాన్లు వచ్చే సమయంలో తమను ప్రభుత్వాలు ఆదుకోవడం లేదని కేవలం ప్రకటన మాత్రమే చేస్తున్నారంటున్నారు మత్స్యకారులు. ఇప్పటికైనా తమపై దృష్టి సారించి మత్స్యకారులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. అటు తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఉదయం నుంచి ఉప్పాడ సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. రంగంపేట నుంచి ఎస్పీ జిఎల్ శివారు వరకు సముద్రం ఎగిసిపడుతోంది. సముద్ర అలలు వాహనదారులపై విరుచుకుపడుతున్నాయి. దీంతో కాకినాడ ఉప్పాడ ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బీచ్ రోడ్డు మీదకు రాళ్లు వచ్చి పడుతున్నాయి. నీటి మట్టం పెరగటం, వాతావరణంలో మార్పు రావడంతో సముద్రం అలలు మరింత పెరిగే అవకాశాలు ఉండొచ్చంటున్నారు మత్స్యకారులు. సముద్రం పక్కన ఉన్న బోట్లు, వలలు భద్రపరుచుకునే పనిలో మత్స్యకారులు నిమగ్నమయ్యారు. అటు ఉప్పాడ గ్రామంలో సముద్రం నీరు మరింత ముందుకు రావడంతో ఇళ్లలోనే నీరు చేరింది. శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంత ప్రజలు ఆంఫాన్ తుఫాన్తో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అసలే కరోనాతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ తుఫాన్ వల్ల ఇంకెంత నష్టం జరుగుతోందోనని టెన్షన్ పడుతున్నారు. తుఫాన్లు వచ్చే సమయంలో తమను ప్రభుత్వాలు ఆదుకోవడం లేదని కేవలం ప్రకటన మాత్రమే చేస్తున్నారంటున్నారు మత్స్యకారులు. ఇప్పటికైనా తమపై దృష్టి సారించి మత్స్యకారులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇక ఉప్పాడ సముద్ర తీరంలో తాజా పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అయ్యప్ప స్వామి లైవ్ లో అందిస్తారు. అయ్యప్ప, త్రివిజ, ఏదైతే ఆంఫోన్ తుఫాను ప్రభావం తీవ్రతతో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతాలలో సముద్రం అల్లకల్లోలంగా మారిందని చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకుంటే కాకినాడ ఉప్పాడ సముద్ర తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. సుమారు 4 అడుగుల ఎత్తు మేర రాకాసి అలలు ఎగసిపడడంతో ఉప్పాడ రహదారిని పూర్తిగా మూసివేయడం కూడా జరిగింది. గతంలో చూసుకుంటే ఎప్పుడు కూడా ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల సమయంలో కూడా ఉప్పాడ అలలు ఎగసిపడుతూ ఉంటాయి. అయితే గత రాత్రి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అలలు ఎగసిపడుతున్నాయి. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చూసుకుంటే సుమారు 3 కిలోమీటర్ల మేర ఏదైతే రహదారి ఉందో దానికి సంబంధించి కూడా రహదారికి ఆనుకుని అలలు ఎగసిపడుతున్నాయి. అదే విధంగా చూసుకుంటే ఏదైతే కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రాజుల నియోజకవర్గంలో సకినేటిపల్లి, కేసునకూరు తదితర ప్రాంతాలతో కూడా ఇప్పుడు పరిసర ప్రాంతాల్లో పూర్తిగా సముద్ర వాలలు ఎగసిపడుతున్నాయి. అంతర్వేది సముద్ర తీర ప్రాంతాల్లో కూడా సముద్రం చాలా భయోందరకర వాతావరణంగా ఉందని చెప్పవచ్చు. ఇక అమలాపురం డివిజన్ లో చూసుకుంటే ఏదైతే ఉప్పలగుత్త మండలంలోని వాసాలతిప్ప, అదేవిధంగా ఎత్తియానం సముద్ర తీర ప్రాంతాల్లో రాకాశాలలు ఎగసిపడుతున్నాయి. తుఫాన్ తీవ్ర ప్రభావంతో కూడా గత 24 గంటలుగా కూడా అలల తీవ్రత పెరుగుతూనే ఉంది. దీని నేపథ్యంలో చూసుకుంటే ఇప్పటికీ కూడా తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తమైందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి కూడా పూర్తిగా సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే ఎంఆర్ఓలతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా స్థానిక మత్స్యకారులు ఎవరిను వేటకు వెళ్లొద్దని ముందుగానే హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఆంఫోన్ తుఫాన్ తీవ్ర ప్రభావంతో గత పూర్తి స్థాయిలో ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైందని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా
తీరం దాటే సమయంలో ఏదైతే 20వ తేదీన తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో వాతావరణంలో పెను మార్పులు వస్తూనే ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే తుఫాన్లు వచ్చాయంటే చాలు బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఈ సముద్ర తీర ప్రాంతం ఉన్నటువంటి చూసుకుంటే ఆ కోనసీమ ప్రాంతంలో ఆయా సముద్ర తీర ప్రాంతాలు ఎప్పుడు అలా ఎగిసిపడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో కూడా మత్స్యకారులను కూడా సమీప ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు అయితే సన్నద్ధం అవడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంతో పాటు ఇటు అంతర్వేది సముద్ర తీర ప్రాంతంలో కూడా అలల కల్లోలం సృష్టిస్తుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక అధికారులు కూడా నియమించడం జరిగిందని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆంఫోన్ తుఫాను తీవ్ర ప్రభావం తగ్గించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని అధికారులు అయితే చెబుతూనే ఉన్నారు. గతంలో చూసుకుంటే తుఫాను తీవ్ర ప్రభావం కూడా ఉండటం జరిగింది. అదేవిధంగా గతంలో మడ అడవులు కూడా చాలా తుఫాలను రక్షించిన దాఖలాలు ఉండడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కూడా మడ అడవుల సమీపంలో కూడా తుఫాను తీవ్రత ప్రభావం ఏ విధంగా ఉంటుందనే చాలా సచ్చనీయంగా మారింది. అయితే దీనికి సంబంధించి కూడా తుఫాను తీరం దాటే ఉన్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో గంటకు 60 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కూడా అధికారులంతా అప్రమత్తంగా ఉన్నారని చెప్పొచ్చు. అయితే ఉప్పాడ సముద్ర తీర ప్రాంతాలలో అలల కల్లోలం అయితే కొనసాగుతుంది. గంట గంటకు రాకాశాలలు పెరుగుతూనే సుమారు ఇప్పుడు అయితే 6 అడుగుల ఎత్తు మేర అలలు ఎగసిపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే పూర్తిగా ఉప్పాడ నుంచి వెళ్లే రాకపోకలను నిలిపివేయడం కూడా జరిగింది. అయితే సమీపంలో ఉన్నటువంటి 10 గృహాలకు సంబంధించి కూడా ఏదైతే సముద్రపు నీరు ఆ గృహాల్లో చేరుతోంది. దీనికి సంబంధించి కూడా అధికారులు చర్యలు చేపడుతూనే ఉన్నారు. అయితే ఇక్కడ ప్రస్తుతం గతంలో కూడా ఇక్కడ జియో ట్యాగింగ్ విధానాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఏదైతే ఈ సముద్ర అలల రాకాశం తట్టుకునేందుకు జియో ట్యాగింగ్ విధానాన్ని ఏర్పాటు చేస్తారు. అది విధానం కూడా ప్రస్తుతం అధ్వాన దెబ్బతినే అవకాశం కనబడుతుంది. ప్రతి ఏడాది ఈ తుఫాను వచ్చిన సమయంలో ఉప్పాడ రహదారి ఇప్పుడు అధ్వాన స్థితి చేరుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా కొంతమేర రహదారి కూడా అధ్వాన స్థితి చేరే అవకాశం కనబడుతుందని చెప్పొచ్చు. అయితే ఏదైతే కోస్తాంధ్ర జిల్లాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. అటు శ్రీకాకుళం శ్రీకాకుళం పరిసర ప్రాంతాలతో పాటు ఇటు తూర్పుగోదావరి జిల్లా పరిసర ప్రాంతాల్లో కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం అదైతే ఒక భయోందనకర వాతావరణం కనబడుతుందని చెప్పొచ్చు. సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా సరే సుమారుగా ఏదైతే 4 నుంచి 5 అడుగుల ఎత్తు మేర రాకాశాలు ఎగసిపడుతున్నాయి. అదేవిధంగా సుమారు 15 అడుగుల మేర సముద్రం ఎదురు కూడా రావడం కూడా జరిగింది. ఏదైతే సఖినేటిపల్లి పరిసర ప్రాంతాలతో పాటు అంతర్వేది వాడల రేవు ఎస్యానం వాసాలతిప్ప తదితర ప్రాంతాల్లో సముద్రం ఎదురుకు రావడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కూడా అధికారులు పూర్తిగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇప్పటికీ కూడా మెరైన్ పోలీసులు కూడా పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మత్స్యకారులు ఎవరు వేటకి వెళ్లొద్దని చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించి మత్స్యశాఖ ఆధ్వర్యంలో కూడా గతంలో ఎవరైనా వేటకు వెళ్లారా అన్న అంశాలు కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఎవరికి వారే మత్స్యకారులు ఎవరు వాళ్ళు ఎవరి ఇళ్ళ వద్ద వాళ్ళే ఉన్నాయని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప. వారంటీ రోజులు వస్తారు కదా.